निर्माण फिटिंग से दिन मैं चूदा सारी मिशी मन को टूल बॉक्स अन्नी स्क्रूस अन्नी इला दींट एलंकल उ रूम एलंकल तो मन की डबल के मन मिशी तीय फोर नंबर एलंक तो इक नट लूज मन दीसकु एलंक स्क्रूस उठाई इट सैड उ రెండు లాకులు ఇచ్చినారు లెఫ్ట్ రైట్ ఆ లాకులు కూడా తీసేసుకొని మనకు మెషిన్ ని తీసుకోవచ్చు ఈ విధంగా మెషిన్ ని మనం తీసి బయట పెట్టేసుకొని టైర్లు బ్లేడ్లు వీల్స్ గేర్ బాక్స్ హ్యాండిల్ ఇవన్నీ కూడా మనము ఇంజిన్ హ్యాండిల్ తీసుకోవచ్చు ఈ విధంగా అంటే మన వీడియో చూడండి మొత్తం ఫుల్ అయిపోయేదాక మనకు ఈ కవర్ లో మన టైర్ నట్లు మడిగర రేకు నట్లు మనకు ఇంజన్ కి ఇంకేమైనా నట్స్ ఉన్నా కూడాము లాక్స్ అయినా కూడాము అన్నీ ఇందులో ఉంటాయి ఈ సెట్ వచ్చేసే అంటే ఈ సెట్ బ్లేడ్స్ మనకు రెండు సెట్ బ్లేడ్స్ వస్తాయి ఆ ఒక సెట్ బ్లేడ్స్ ఇవి ఇంకో సెట్ బ్లేడ్స్ ఈ టైర్ల ఇవి ఇవి రెండు మనకు టైర్ పెట్టుకోవడానికి గార్డ్స్ ఇవి नट वाचर नट ई विधा मन फिटी आफ हैंडल फिटे मन को पड़ नाई पड़ नवाली वीट की नट ఒకటి వాచర్ వస్తుంది ఈ విధంగా మనం పెట్టేసుకొని కింద నట్ బోల్ట్ చేసుకొని టైట్ చేసుకోవాలి ఈ విధంగా మనం గట్టిగా టైట్ చేసుకోవాలి 16 నంబర్ పానాస్ ఉన్నది మీ టూల్ కిట్లో కూడా వస్తుంది మీద కింద 16 నంబర్ వస్తుంది మనం గట్టిగా టైట్ చేసుకోవచ్చు హ్యాండిల్ పెట్టుకోవడం కోసం దీని రిమూవ్ చేసుకొని మనం హ్యాండిల్ పెట్టుకోవడము అది ఎలా అంటే ఈ విధంగా ఫిట్ చేసుకోవచ్చు మళ్ళీ మనము హక్కుని అడ్జస్ట్మెంట్ అప్ అండ్ డౌన్ కూడా మనము యూస్ చేసుకోవచ్చు టైర్ వీల్కి రెండు హోల్స్ ఉన్నాయి ఈ రెండు హోల్స్ దీనికి ఇంజిన్ కి ఒకటే హోల్ ఉంది ఈ రెండు హోల్లో ఏదైనా హోల్లో పెట్టుకోవచ్చు ఈ లోపల హోల్ పెట్టుకుంటే ఇంజిన్ దగ్గరికి అయితే ఉంటుంది టైర్ బయట హోల్ పెట్టుకుంటే ఇంజిన్ కి గ్యాప్ వస్తా ఉంటుంది ఎట్లా అంటే మనకు ఈ విధంగా చూడండి ఇప్పుడు మనం ఫస్ట్ హోల్లో పెట్టినాము ఫస్ట్ హోల్ పెడితే దగ్గరగా వస్తుంది లోపల హోల్ పెట్టేసుకుంటే ఇంజిన్ కి దగ్గరగా అవుతుంది ఎలా పెట్టుకున్నా ఇబ్బంది ఏం లేదు విధంగా పెట్టేసుకొని మనము లాక్ చేసుకోవాలి ఓకే దీని కూడా సేమ్ లాక్ చేసుకోవాలి
ओके स्टैंड आस अदी वन सो किदी कर मन बेल्ट सिस्टम मॉडल की फ्रंट साइड व्हील अस्तदी मन की गियर बॉक्स मॉडल वाट की फ्रंट साइड स्टैंड अस्तदी मन की गियर रॉड इध गियर रॉड मन गियर हैंडल एक्टे मन इक लागे उलाको इकड़ मन लाकाली मन लाक इकड़ मन लाक इध मन दींटी लेकिन नागल गोड़कोवना गोर्र गुंट वील्स पलू आ बोध कौन मन की एनक पकन आलटर्नेटो दीट की डबा को ट्रक तैयार तैयार इधक मन को ईद क्विंटल दाका लागत उधा लाको इधे मल मन राटे काक उ लाक अंत लोतना तक लोतना रोड वेडर ब्लेड पेक इध मैं अडजस्टमेंट दीन तो अदे विधाता टू टाइप ब्लेड्स वस्ताई ब्लेड इंकोटी च्लेड ब्लेड से फिटे मन इक पद हॉल्स चूसा यह पद हॉल्स की ब्लेड फिट ब्लेड मन को इवे नाग ब्लेड च्लेड इवे नाग ब्लेड इवे नाग ब्लेड मन इक ना हॉल उ चूसा च्लेड नाग हॉल्स को फिट अदे विधि फिट दिन लफ्ट रईटे मैं इन चूसद फस्ट मन ब्लेड इन मन को फ्रंट साइड टू इंच गैप बैक साइड हाफ इंच गैप मैं इकड्डी चूजेसमेंटे इक मन ब्लेड फिटिंग से स्टार्टो नेक्स्ट आपोजिट दाकूम अक्डे मन ब्लेड फिटेक मैं स्टार्टे सैट को अंत मन रईट सैड को इकड्डी मैं स्टार्टी इंको सैड को मैं लफ्ट सैड इंटी मन स्टा ब्लेड फिटिंग अनेकटे ब्लेड फिटिंग मोतम रांग अब रोड वेटर मूव का सर कटोद पोलमने करी दुखी पड़क उपड़ना इट सैड स्टार्टे इंको ब्लेड इट सैड स्टार्टी ब्लेड इट सैड स्टार्टे ब्लेड इट सैड स्टार्टी च्लेडनते सैटन यह ब्लेड मन को टू टाइप उठाई इवन मन को आर राटद रईट सैड ब्लेड इध एल रात दींट लफ्ट सैड ब्लेड मन एट फिटे मन फस्ट टाइम इकड़ मीद आर वेकटे कल आजिट कर् मन को पेर कन पड़ती कदा आर अभी इकड़ी आजिट चूस मन की एल रहा एल्लू मन को पेर अने कड़े विधा ये विधा चूपा इप चूँ कम आर अने की चूस्त ब्लेड एल कूस्ट रू कल मन नट बोल्ट वेवाली लाक वाचर रू वाचर नटेकोवाली కింద ఎల్లేసినాం కదా ఇప్పుడు మళ్ళీ కూడాము మీద ఆరు ఆపోజిట్ చేసుకోవాలి మనం ఈ విధంగా మీద హార్ చేసుకున్నాం కదా దీనికి ఆపోజిట్ మనము ఈ విధంగా ఫిట్ చేసుకోవాలి మీరు కిందకని ఇచ్చుకోవచ్చు మీదకని ఇచ్చు మీ ఇష్టం విధంగా మీకు ఏ విధంగా ఈజీ ఉంటదో ఆ విధంగా ఫిట్ చేసుకోవచ్చు మన కింద ఏమేసినాం అంటే ఇక్కడ మనము ఎల్లేసినాము తీసుకొని ఇవి మన కిందేస్ కొల కింద ఆపోజిట్ మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే సత్విక్ మోడల్ లాగా మీకు ఆ విధంగా వస్తుంది సత్విక్ రెండు ఎల్లు లేసినాము ఇప్పుడు మళ్ళా సెకండ్ స్టెప్ మనం ఫిట్ చేస్తున్నాం కాబట్టి మళ్ళీ ఇక్కడ మీద మనం ఏమ చేసినామో మళ్ళా సేమ్ సెకండ్ స్టెప్ కూడా మీద రెండు ఆర్ లేసుకోవాలి ఇదే విధంగా కింద రెండు ఎల్లు లేసుకోవాలి మళ్ళీ ఇప్పుడు థర్డ్ స్టెప్ కూడాము మీద రెండు ఆర్ లేసినాము ఈ రెండు స్టెప్ లో కూడాము ఈ థర్డ్ స్టెప్ కూడా మీద రెండు ఆర్ లేసుకోవాలి కింద రెండు ఎల్లు లేసుకోవాలి ఈ విధంగా చూడండి ఒకసారి మళ్ళీ మీద ఆరు కింద ఎల్లు
ఈ విధంగా మళ్ళీ ఫస్ట్ స్టెప్ ఎట్లా ఫిట్ చేసినామో సెకండ్ స్టెప్ కూడా అదే విధంగా ఈ మూడు స్టెప్లు కూడా ఫిట్ చేసుకోవాలి. ఫస్ట్ ఆర్ వేసినాము, మళ్ళీ సెకండ్ స్టెప్ కూడా ఆర్ వేసినాము, సెకండ్ థర్డ్ స్టెప్ కూడా మీద అన్నిటికీ ఆర్ వేసినాము, కింద అన్నిటి కూడా ఎల్లు వేసినాము. వేసినవా లేదా మరి ఇక్కడ చూడండి, ఇక్కడ ఎల్లు నచ్చింది కదా మీద స్టెప్. ఇప్పుడు అన్నిటి కూడా మళ్ళీ మనం రివర్స్ చేసిన అన్ని పేర్లు అన్నీ ఎల్లు అని కనబడాలి. ఒక్క బ్లేడ్ మీరు తప్పేసినా కూడా మీ రొటవేటర్ భూమి అనేది సరిగా కొట్టదు. మన నెక్స్ట్ దానికి ఏ విధంగా వేసుకోవాలంటే దీనికి ఆపోజిట్ చేసుకోవాలి మనం. ఇప్పుడు మీద మనం ఆరేసినాం కదా, దీనికి మీద మనం ఎల్ వేసుకోవాలి. సేమ్ అదే విధంగా మొత్తం ఫిట్ చేసుకోవాలి. ఇప్పుడు మీద మనం ఎల్ వేసుకొని కింద ఆరేసుకొని సేమ్ ఆ బ్లేడ్ ఎట్లా ఫిట్ చేసినామో అదే విధంగా ఇది బ్లేడ్ కూడా ఫిట్ చేసుకోవాలి. ఆపోజిట్ సేమ్ ఇదే విధంగా ఫిట్ చేసుకోవడము. మీద వీటి రెండింటికి ఆరేసినాము, ఈ రెండింటికి ఎల్ వేసినాము, కింద దీనికి ఎల్ వేసినాము, దీనికి కింద ఆరేస్తున్నాము. మొత్తం అదే విధంగా మీద మొత్తం ఈ మూడు బ్లేడ్లు కూడా అదే విధంగా ఫిట్ చేసుకోవాలి. ఈ విధంగా ఫిట్టింగ్ అయిపోయింది. ఇక్కడ మీద మనం ఆరేసినాము, దీనికి మీద రెండు ఎల్లు వేసినాము, లెఫ్ట్ రైట్, ఇది రైట్ సైడ్ది, ఇది లెఫ్ట్ సైడ్ది, మధ్యలో మనకు ఇంజన్ వస్తుంది. మనం ఇంకో బ్లేడు చిన్న సెట్ బ్లేడ్ కూడా ఇదే విధంగా ఫిట్ చేసుకోవాలి. మీద ఎల్లు, కింద ఆర్. మీద మనము ఎల్ వేసినాము, దీన్ని మనకు ఆరేస్తున్నాము, కింద ఎల్ వేస్తున్నా. ఈ విధంగా ఫిట్ చేసుకోవాలి మూడు స్టెప్స్. ఇంజన్ సైడ్ మనం చెప్పినా కదా ఎడ్ సైడ్ ఫిట్ చేసుకోవాలి. ఈ విధంగా మనం ఫస్ట్ ఆర్ ఉన్నది ఇంజన్కు రైట్ సైడ్ వేసుకోవాలి పెద్ద బ్లేడ్లు. పెద్ద బ్లేడు ఇక్కడ ఎల్ ఉన్నది లెఫ్ట్ సైడ్ వేసుకోవాలి. ఇక్కడ మనకు చిన్న బ్లేడ్ వచ్చేసి ఏంటంటే ఆర్ ఉన్నది లెఫ్ట్ సైడు, ఎల్ ఉన్నది రైట్ సైడ్. సేమ్ యాజ్ ఈజ్గా మనం వేసుకోవడం ఈ చిన్న సెట్లు పెద్ద సెట్లు. ఇవి వచ్చేసి ఏంటంటే మనకు ఏ సెట్లకైనా కూడా ఫిట్ చేసుకోవచ్చు. ఇవి రెండు వస్తాయి, ఒకటి లెఫ్ట్ రైట్కు, ఈ రెండు లెఫ్ట్ రైట్కి వేసుకోవచ్చు. ఇది మన చిన్న చిన్న మొలకలున్నప్పుడు మా మొలకల మీద ఇవి ఈ రెండు బ్లేడ్లు వచ్చేసి ఏంటంటే మీకు చిన్న మొలకల మీద మట్టి పడకుండా, ఇంకోటి ఏంటంటే చెట్లు మన పెద్ద చెట్లు అయిన తర్వాత మండలకి ఇట్లా ఇరగకుండా యూజ్ చేసుకోవచ్చు. ఇవి వీటిని ఈ చిన్న అయినా పెద్ద అయినా రెండింటిని అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. మనకు ఎంత సలైనా కూడా ఇట్లా మనం తీసేసుకొని పెట్టేసుకోవచ్చు. ఈ హోల్ ఉన్నాయి కదా, దీంట్లో లాక్ కూడా చేసుకోవచ్చు. ఆ లాక్లు వచ్చేసి ఇవి ఉన్నాయి కదా, ఈ లాక్లు ఇలా పెట్టేసుకొని ఈ లాక్ వేసుకోవాలి. ఈ విధంగా లాక్ వేసుకోవాలి. మన అడ్జస్ట్మెంట్ మన 1 ఫీట్ పోవాలా, 2 ఫీట్ పోవాలా, 3 ఫీట్ పోవాలా, 4 ఫీట్ పోవాలా, ఏదైనా కూడా మనం ఈ లాకులు తీసేసుకొని అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఈ విధంగా రెండు వేసుకోవడం కొట్టుకోవచ్చు, మూడు వేసుకొని కొట్టుకోవచ్చు. ఒకటి కూడా ఒక్కొక్కటి కూడా ఇక్కడ ఇంజన్ సైడ్కి ఇట్లా రెండు ఒకటి కూడా వేసుకొని కొట్టుకోవచ్చు. ఒకటి వేసుకొని కొట్టుకున్నప్పుడు ఏంటంటే మన బండి అనేది మన చేతిలో ఉండదు, ఇంజన్ అనేది ఆ బండి అనేది ముందరికి. ఒక్కొక్క బ్లేడ్ కూడా వేసుకొని మనం పొలంలో మనకు రొటవేటర్ టైప్ చేసుకోవచ్చు. బట్ ఏంటంటే ఇంజన్ అనేది మన చేతిలో ఆగకుండా ఎక్కువ స్పీడ్గా మూవ్ అవుతుంది కాబట్టి మనకి ఈ రెండు వేసుకొని కొట్టలేము. ఎప్పుడైనా కూడా రెండు వేసుకొని కొట్టడానికి మీరు చూజ్ చేసుకోవాలి. అప్పుడు మనకు రొటవేటర్ కూడా దుక్కి కూడా మంచిగా అవుతూ ఉంటుంది, ఇంజన్ కూడా మంచిగా మూవ్ అవుతూ ఉంటుంది, మీకు ఇబ్బంది లేకుండా కొట్టుకోవచ్చు. మూడు బ్లేడ్లు ఉంటే మూడు బ్లేడ్లు కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా లాకేసుకొని పెట్టుకోవచ్చు. ఇది పెట్రోల్ ట్యాంకి, ఇది ఎయిర్ ఫిల్టరు, ఇది కింద కూడా ఎయిర్ ఫిల్టర్ ఉంటుంది. ఇక్కడ వైట్ బాక్స్లో కూడా ఇంజన్ ఆయిల్ పోసుకోవాలి. ఇటు దీంట్లో కూడా ఇంజన్ ఆయిల్ పోసుకోవాలి. ఇప్పుడు మనం ఇంజన్ ఆయిల్ ఎట్లా పోసుకోవాలి, ఎక్కడ పోసుకోవాలి, ఎక్కడ ఇంజన్ ఆయిల్ పోసుకొని మనం మళ్ళీ రిమూవ్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ మనం ఇక్కడ
इंजन आयल इकड़ इक् मुंद वरकू मन को इधी इंजन इंटी मन को गेर बॉक्स इंत गेर आई पोसक जरूरत इंदो इंजन आई पोसक जरूरत इंदो एम इंजन आई पोस एंत ग्रेड पोसकोवाली अंत मन को 20W40 इंजन आई कंपनी दसकोनी पोसकोवच्छ एंत एमएल पोसक दींट एमएल पोसकोवाली इंदो 20W40 ग्रेड तपन सवाली 800 ml పోసుకోవాలి ఇంజన్ అనేది మనకు ఇప్పుడు స్ట్రెయిట్ గా ఉంది ఆయిల్ అనేది నేను ఎక్కువ పోయడం వల్ల ఏమవుతుందంటే ఎక్కువైంది ఎంతవరకు ఎక్కువైందో అంత మళ్ళ మనకి డబ్బలకు తీసేసుకొని తర్వాత మనము ఈ క్యాప్ పెట్టేసుకోవడం జరుగుతుంది अला इंजन आयल वाल प्राब्लम सैलैनसर ना पोगस्टी माला तुंदर पिस्टन रिंग उठाई एपड़ना इंजन आयल गेजु चूस इप्ड इंजन अने वरुट इंजन स्ट्रेट उ स्ट्रेट उल्ल गेज की बरा बरी चूसकोवच्छ इन मन इंजन आयल लेना पोषण अंत आई मन इन क्या पे जरूर एयर फिल्टर लो मन इंजन आयल 100 ml पोसक जरूरत दीन 100 ml पोसकोवाली ई मिशन की मन को 2 एयर फिल्टर इच्छा आ 2 एयर फिल्टर मन आयल पोसकोवाली 100 ml पोसकोवाली ఈ రెండు వైట్ బాక్స్ లో పోసుకోవాలి దీనిలో కూడా ఒక 100 ml పోసుకోవాలి మళ్ళా ఎలాగ మనం తీసినామో అదే విధంగా మనం దీన్ని పెట్టుకోవాలి ఓకే ఈ ఇంజన్ ఆయిల్ ఎప్పుడు తీసేసుకోవాలి మళ్ళీ మీకు ఇది దీనిలో ఫాంజ్ ఉంది డస్టర్ ఉంది దీన్ని మనం ఎప్పుడు క్లీన్ చేసుకోవాలి ఇంజన్ ఆయిల్ ఎప్పుడు మీరు తీసేసుకోవాలన్నప్పుడు మీ వర్క్ ని బట్టి ఈ మెషిన్ మీద ఏ విధంగా యూస్ చేసుకుంటున్నారు డైలీ వర్క్ ఉంటే మీరు 2-3 రోజులకు లేకుంటే ఎక్కువ యూస్ కానప్పుడు మీకు 4 డేస్ కో లేకుంటే 1 వీక్ ఒకసారి 10 డేస్ కోసారి 20 డేస్ కోసారి దీన్ని స్పాంజ్ అయినా తీసేసుకొని పెట్రోల్ అయినా గ్యాస్ అయినా కడుక్కొని దీంట్లో ఆయిల్ కూడాము మీరు చేంజ్ చేసుకోవాలి మళ్ళీ ఏదో విధంగా పెట్టేసుకోండి ఇప్పుడు మనం ఇది ఇక్కడ గేర్ బాక్స్ అంటే ఇక్కడ మన గేర్ బాక్స్ లో మనం గేర్ ఆయిల్ పోస్తాము ఈ గేర్ ఆయిల్ కో ఇక్కడ పోసుకోవడం జరుగుతుంది ఇక్కడ మన గేర్ ఆయిల్ ఎంత పోసుకోవాలంటే 2 లీటర్స్ పడుతుంది ఈ గేర్ బాక్స్ లో లేదంటే 140 గ్రేడ్ 90 గ్రేడ్ లేదంటే 140 గ్రేడ్ రెండిట్లో ఏ గ్రేడ్ పోసుకున్నా గేర్ ఆయిల్ పోసుకోవచ్చు ఈ విధంగా మనం 2 లీటర్స్ పోసేసినాము ఇది గేజ్ కూడా చూసుకోవచ్చు ఎలా అంటే మనకు గేజ్ ఫుల్ ఇచ్చినాడు కదా ఇక్కడ మన గేజ్ కూడా వచ్చింది ఇక్కడ మనకు కనబడతా ఉంది కదా గేజ్ ఫుల్ అనేది ఇక్కడ ఆయిల్ కూడా కనబడుతుంది మీకు ఇక్కడ మనం కనబడేదాకా పోసుకోవాలి పెట్రోల్ దీని పెట్రోల్ ట్యాంక్ కెపాసిటీ 4 లీటర్లు ఇప్పుడు మనం పెట్రోల్ పోసుకున్నాము ఇంజన్ ఆయిల్ పోసుకున్నాము గేర్ ఆయిల్ పోసుకున్నాము మళ్ళీ మనం ఎయిర్ ఫిల్టర్ లో కూడా ఆయిల్ పోసుకున్నాము ఇప్పుడు మనం ఇంజన్ స్టార్ట్ చేస్తున్నాము ఏ విధంగా స్టార్ట్ చేసుకోవాలి ఏ విధంగా ఆఫ్ చేసుకోవాలి అంటే మనం ఇక్కడ మన ఇక్కడ స్విచ్ ఉంది స్విచ్ ఆన్ అనికెళ్ళి డౌన్ ఉండాలి ఆఫ్ అనికెళ్ళి ఆఫ్ చేసుకునేటప్పుడు ఆఫ్ కెళ్ళి డౌన్ ఉండాలి ఆన్ చేసుకునేటప్పుడు మన ఆన్ కెళ్ళి డౌన్ ఉండాలి ఇప్పుడు మనం స్విచ్ చేసుకున్నాము మనం లైట్ గా కొంచెం ఎక్సైడ్ రిచ్చుకోవాలి మనం కొంచెం లైట్ గా ఎక్సైడ్ రిచ్ చేసుకొని ఇంజన్ అనేది గేర్ అనేది న్యూట్రల్ లో పెట్టుకోవాలి
పక్కన న్యూట్రల్ చేసుకున్నాము కొంచెం లైట్ గా ఎక్సలరేటర్ ఇచ్చేసాము మళ్ళీ ఈడికి వస్తే ఇది పెట్రోల్ ఆన్ ఆఫ్ పెట్రోల్ ఆన్ ఆఫ్ ఇది ఎనకకి వస్తే ఆఫ్ పెట్రోల్ ఇది ఇంజన్ సైడ్ చేసుకుంటే మనకు ఆన్ చౌకీ ఇది మన సైడ్ ఎనక సైడ్ కార్పొరేటర్ ఫిల్టర్ సైడ్ చేసుకుంటే మనకు ఆన్ ఇది ఇంజన్ సైడ్ చేసుకుంటే ఆఫ్ ఇప్పుడు మనం స్టార్టింగ్ లో మనం స్టార్టింగ్ అప్పుడు ఇంజన్ స్టార్ట్ చేసేటప్పుడు చౌకీ ఆన్ చేసుకొని మనం స్టార్ట్ చేసుకోవాలి స్టార్ట్ అయింది కాబట్టి మనం దీన్ని ముందర అనుకోవాలి స్టార్టింగ్ అయింది కాబట్టి దీన్ని మనం ఫ్రంట్ సైడ్ అనుకోవాలి మనకు స్టార్ట్ అయిపోయింది మనం ఏ విధంగా మూవ్ చేయాలి ఏ విధంగా గేర్ లేసుకోవాలి అంటే ఇది మనకు క్లచ్ ఇది మన రెడ్ కలర్ ఉంది కదా లెఫ్ట్ సైడ్ లో ఇది పట్టుకుంటేనే బండి అనేది మూవ్ అయిపోతది ఇప్పుడు నేను గేర్ లేయలేదు న్యూట్రల్ ఉన్నది కాబట్టి మూవ్ కాలేట్లేదు మనము ఇదొక్కటేనంటే రివర్స్ ఇది పట్టుకున్న తర్వాతనే మనము ఇది కూడా పట్టుకుంటే మనకు రివర్స్ అయితే ఉంటుంది ఏ విధంగా చూడండి ఒకసారి మనం ఇప్పుడు ఫస్ట్ గేర్ వేసాము ఫస్ట్ గేర్ వేసేటప్పుడు ఈ క్లచ్ పట్టుకునే అవసరం లేదు మామూలు వేసుకోవచ్చు ఫస్ట్ గేర్ వేసాము మనం ఇది పట్టేసుకుంటే మూవ్ అయిపోతుంది ఈ విధంగా మూవ్ అయిపోతూ ఉంటుంది మనకు రివర్స్ ఏ విధంగా రావాలంటే న్యూట్రల్ చేసుకోవాలి న్యూట్రల్ చేసిన తర్వాత మనకి ఈ క్లచ్ పట్టేసుకొని రివర్స్ తర్వాత మళ్ళీ మనము రెడ్ కలర్ కూడా లెఫ్ట్ సైడ్ కూడా ప్రెస్ చేసుకోవాలి అప్పుడు మనకు మూవ్ అయిపోతుంది మనకు ఫస్ట్ గేర్లో కొంచెము స్లో మూవేషన్ ఉంటుంది స్లోగా స్పీడ్ ఉంటుంది సెకండ్ గేర్ అయితే మీకు కొంచెం ఎక్కువ స్పీడ్ ఉంటుంది ఇప్పుడు మనం సెకండ్ గేర్ వేసినాను స్పీడ్ ఉంటుంది ఎక్కువ ఎక్కువ ఉంటుంది ఇప్పుడు మనం ఫస్ట్ గేర్ చూద్దాము ఫస్ట్ గేర్ మొత్తం స్లో ఉంటుంది ఫస్ట్ గేర్ స్లో ఉంటుంది సెకండ్ గేర్ లో మూవ్ ఎక్కువ ఉంటుంది మనం ఇది ఇంజన్ ఆఫ్ చేయడం అంటే డైరెక్ట్ ఇక్కడ స్విచ్ ఉంది కదా స్విచ్ బటన్ ప్రెస్ చేస్తే ఇక్కడ మనం స్విచ్ బటన్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా ఇంజన్ ఆఫ్ అయిపోతుంది ఈ స్విచ్ బటన్ ఫిట్ చేస్తే ఆటోమేటిక్గా మనకు ఇంజన్ అనేది ఆఫ్ అయిపోతూ ఉంటుంది ఇప్పుడు మనం ఫస్ట్ ఇంజన్ ఆయిల్ పోసుకున్నాము గేర్ ఆయిల్ ఎంత పోసినాము అని చెప్పినాను కదా అయితే గేర్ ఆయిల్ ఎక్కడ నుండి రిమూవ్ చేసుకోవాలి ఇంజన్ ఆయిల్ ఎక్కడ నుండి తీసేసుకోవాలి అంటే మనకు ఇక్కడ ఇవి ఏ విధంగా పోసుకున్నామో ఇక్కడ నుండి మనము ఇంజన్ అనేది అట్ సైడ్ ఈ విధంగా ఇట్లా అనుకుంటే ఇంజన్ ఆయిల్ పోతూ ఉంటుంది అలాగైనా యూజ్ చేసుకోవచ్చు మీరు ఈ విధంగా ప్రెస్ చేసినప్పుడు అట్ సైడ్ అంగుతూ ఉంటుంది కాబట్టి ఇంజన్ అనేది ఆ విధంగా పోసుకోవాలి తీసేసుకోవచ్చు ఇంజన్ ఆయిల్ లేదంటే ఇక్కడ మనకు నట్టు బోల్ట్ ఉంది కదా ఈ నట్టు బోల్ట్ తీసేసినా కూడా ఈ నట్టు బోల్ట్లోకి వెళ్ళి కూడా ఇంజన్ ఆయిల్ మొత్తం తీసేసుకొని మన ఇంజన్ ఆయిల్ పోసుకోవాలి ఇవి గేర్ ఆయిల్ వచ్చేసి కింద సెంటర్లో గేర్ ఆయిల్ ఇక్కడ సెంటర్లో ఈ నట్టు ఉంది కదా ఈ నట్టు బోల్ట్ తీసేసుకోవాలి ఈ నట్టు బోల్ట్ తీసేసుకుంటే గేర్ ఆయిల్ మొత్తము వెళ్ళిపోతూ ఉంటుంది ఫస్ట్ టైం మీరు ఎప్పుడు చేంజ్ చేసుకోవాలనుకుంటే 20 అవర్స్ నుండి 30 అవర్స్ మధ్యలో మీరు 20, 25, 30 మధ్యలో మీకు ఎప్పుడైనా కూడా గేర్ ఆయిల్ ఉన్న ఇంజన్ ఆయిల్ చేంజ్ చేసుకోవాలి నెక్స్ట్ టైము మీరు 40 నుండి 50 అవర్స్లో మీరు ఇంజన్ ఆయిల్ ఉన్న గేర్ ఆయిల్ చేంజ్ చేసుకోవచ్చు ఫిట్ చేసుకోవాలంటే మనకు టైర్లకు ఉన్న లాక్ తీసేసుకొని ఇప్పుడు ఇందాక మనం టైర్లకు ఫస్ట్ మనం టైర్లు లాక్ వేసినాం కదా ఆ లాక్ అనేది తీసేసుకోవాలి ఈ లాక్ తీసేసుకొని కొంచెము ఇంజన్ అనేది అట్ సైడ్ అనుకొని ఇప్పుడు మీకు టైర్ తీసేసినాము ఈ బ్లేడ్ ఫిట్టింగ్ చేసే దాని పక్కన మనకు హోల్ వచ్చింది ఈ హోల్ వచ్చింది ఈ హోల్లో మీకు మనకు దీంట్లో పెట్టేసుకొని ఇప్పుడు ఇందాక టైర్ తీసిన లాక్ ఉంది కదా ఆ లాక్ అనేది కూడాము ఇక ఫిట్ చేసుకొని ఈ లాక్ వేసుకోవాలి లాక్ వేసినాము ఇప్పుడు మనకు ఇటు ఇటు మూడు బెల్ సెట్ ఫిట్ చేసినాము అటు సైడ్ కూడా మూడు బెల్ సెట్ ఫిట్ చేసినాము చేసుకున్నా మీకు అడ్జస్ట్ కొంచెం తక్కువ ఫీట్ పోవాలనుకుంటే తక్కువ గ్యాప్లో పోవాలనుకుంటే రెండు బ్లేడ్లు వేసుకోవచ్చు ఎక్కువ గ్యాప్లో పోవాలనుకుంటే మళ్ళీ మీరు ఈ మూడు బ్లేడ్లు వేసుకొని ఇక్కడ లాక్ ఈ విధంగా ఫిట్ చేసినాం కదా అదేవిధంగా దీనికి లాక్ ఫిట్ చేసుకోవచ్చు
ब्लेड फिटी मैं लेफ्ट राइट वैसा इध नागली इन मन को इंका एक्सट्रा एदना अटैचमेंटे विधा इला अटैचमेंटू लेपना मन दी पटेको दींट लाखस्ट दीं लाखे क లాగేసుకొని మళ్ళీ మనము ఏ విధంగానో ఆ విధంగా ఫిట్ చేసుకోవాలి ఇక్కడ మన అడ్జస్ట్మెంట్ బట్టి ఇక్కడ మనకి హోల్స్ ఉన్నాయి కదా ఈ హోల్స్ ను బట్టి మన అడ్జస్ట్మెంట్ బట్టి ఏ విధంగా అంటే ఆ విధంగా మనకు అడ్జస్ట్మెంట్ చేసుకొని ఈ హోల్స్ లో లాగేసుకోవాలి ఈ వెనక పక్కన మనకు ఏ అటాచ్మెంట్ చేసుకున్నా కూడాము ఈ బ్లేడ్ ఫిట్ చేసుకోవద్దు ముందు మనకు వీల్స్ వస్తాయి ఆ ఐరన్ వీల్స్ చేసుకొని వెనక పక్కన మనకు బ్యాక్ సైడ్ ఏ విధమైన అటాచ్మెంట్ అయినా కూడా చేసుకోవచ్చు ఓన్లీ మనకు టైర్లు వేసుకొని ఈ వెనక పక్కన అటాచ్మెంట్ ఏమైనా చేసుకున్నప్పుడు టైర్లు అనేది మనకు ఎక్కువ తిరగడం వల్ల ముందడికి మూవ్ కాదు ఓ ఫ్రంట్ సైడ్ లో ఇగో ఈ చిన్న పట్టీలు వస్తాయి ఈ పట్టీలు పెట్టాలనుకుంటే ఇక్కడ ఇంజన్ బాడీ దగ్గర ఉన్న నట్ తోటి ఇవి రెండు రిమూవ్ చేసుకోవాలి ఈ విధంగా నట్ బోల్ తీసినాం కదా వీట్లా పెట్టేసుకొని కింద నుండి మనం నట్ పెట్టేసిన తర్వాత ఇవి లాక్ చేసుకొని మళ్ళా ఫుల్ టైట్ చేసుకోవాలి కదా ఈ నట్ బోల్ట్ తీసుకున్నాము ఇటు సైడ్ కూడా తీసేసుకున్నాము ఇప్పుడు మనము బ్యాక్ సైడ్ దీని పట్టి వస్తుంది ఈ పట్టి ఈ పట్టి అనేది ఈ విధంగా ఫిట్ చేసుకోవాలి సారీ ఈ విధంగా ఫిట్ చేసుకోవాలి దీనికి మనకు 16 నెంబర్ స్కూల్ వస్తా ఉంటాయి ఆ 16 నెంబర్ స్కూల్ వేసుకోవాలి పచ్చర్ లేసేసుకొని ఇది టైట్ చేసుకోవాలి మనకు మీద వాచర్ వేసుకొని కింద మనకు ఈ నట్ బోల్ట్లకు వాచర్ నట్ వస్తుంది ఆల్రెడీ ఈ మనకు ఈ విధంగా ఫిట్ చేసుకోవాలి కింద ఇప్పుడు వాచర్ వేసుకొని కింద ఈ నట్ బోల్ట్ వేసుకోవడం ఇలానే సేమ్ యాసిగా అటు సైడ్ కూడాము ఫిట్ చేసుకోవచ్చు మనకు మొత్తం ఫిట్టింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది ఈ మడిగారు రేకులు అనేది మీకు అవసరం ఉంటే ఫిట్ చేసుకోండి అవసరం లేకుంటే తీసేసుకోవచ్చు ఏ విధంగా ఫిట్ చేయడము ఏ విధంగా ఇంజనీర్ చేయడము అంతా నీట్గా క్లారిటీగా మీకు అర్థమైందని నేను కోరుకుంటున్నాను ఓకే